రఘురామకృష్ణరాజు వాస్తవంగా ఈరోజు సిఐడి ఇన్వెస్టిగేషన్కే అటెండ్ అవ్వాలి సిఐడి విచారణకి ఒకరోజు ముందు నోటీస్ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల ముందు అన్నటువంటి సందర్భంలో మొన్న పదమూడో తారీఖు అటెండ్ అవ్వమని చెప్పిస్తే ఒకరోజు టైం చాలదు అన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పదిహేడవ తారీఖు ఇచ్చారు పదిహేడో తారీఖు కంటే ఇవాళ రావాలి అయితే ఆయన తాజాగా సిఐడికి ఒక లేఖ రాశారు నిన్న ఇవాళ ఉదయమే మనం ప్రస్తావించుకున్నాం కూడా ఆయన వస్తారా లేదా అన్నటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే వాస్తవంగా తర్వాత నరసాపురం కూడా వస్తానన్నటువంటి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అటు నుంచి హైదరాబాద్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు దాంతో ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు ఢిల్లీలో కూర్చుని ఇప్పుడు ఒక లేఖ రాశారు తనకి అనారోగ్యంగా ఉందని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చాక అనారోగ్యం వచ్చింది కాబట్టి తను అటెండ్ కాలేనని ఒక నెల రోజులు గడువు కావాలని కోరారు ఇప్పుడు వాట్ నెక్స్ట్ మళ్ళీ ఢిల్లీకి అయితే సిఐడి ఇంతకుముందు కూడా వెళ్ళి ఇవ్వలేదు నోటీసులు ఆయన హైదరాబాద్ వచ్చింది తెలుసుకుని వెళ్ళి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి నోటీస్ పంపిస్తారా లేదంటే కనుక నెల రోజుల పాటు ఆగుతారా వాస్తవంగా అనారోగ్యానికి అయితే కనుక సదరు హెల్త్ డే రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది హాస్పిటల్కి సంబంధించింది ఈయన రాకూడదు అన్నట్టుండి అట్లాంటిది ఏదన్నా రఘురాం పంపిస్తే ఓకే లేదంటే కనుక ఇట్లాగా విచారణకు హాజరు కావట్లేదు అన్నటువంటి కోణంతో మళ్ళీ వారెంట్ అడుగుతారు కోర్టులో అయితే కనుక రఘురాం వైపుకే ఉన్న ఈ విషయంలో తనని గతంలో ట్రీట్ చేసిన తీరు నేపథ్యంలో ఇవ్వకపోవచ్చు అప్పుడు విచారణకి వారెంట్ లాంటిది ఏం జరుగుతుందన్న చూడాల్సి